Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆస్తుల ఎపిసోడ్తో శర్మిలకే భారీ నష్టం. ఏపీలో రాజకీయం కాస్త అన్నా వర్సెస్ చిల్లలుగా మారిపోయింది. వైసీపీ కాంగ్రెస్ రెండు విపక్షంలోనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఏపీలో ఏది అంటే ఠక్కున చెప్పాల్సింది వైసీపీ గురించే. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణం ఉన్న పార్టీ అది. ఇక జనాకర్షణ కలిగిన నేతగా జగన్ ఉన్నారు. వైసీపీకి 40% ఓటు బ్యాంక్ టీడీపీ కూటమి ప్రబంధనంలోనూ దక్కింది అంటే ఫ్యూచర్ ఉన్నట్లే లెక్క. అయితే రాజకీయంగా ప్రస్తుతం ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. దానికి కారణం సొంత పార్టీలో నేతల జంపింగ్ ఒకటైతే, రెండవది సాటి విపక్షం కాంగ్రెస్ నుంచి నేరుగా తాకుతున్న బాణాలు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, సొంత చెల్లెలు షర్మిల. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె పోరాటం అంతా వైసీపీ మీద, అందున జగన్ మీద అన్నట్లుగా మారింది. ఆమె రాజకీయంగా పోరాటం వైసీపీ మీద చేస్తే ప్రయోజనం ఎంతో కొంత ఉండొచ్చు, కానీ ఆమె పోరాటం వ్యక్తిగతమని లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలియజేస్తున్నాయి. తాజాగా ఆస్తుల విషయంలో కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. జగన్ బెయిల్ రద్దు విషయంలో తెర వెనుక కుట్ర సాగుతోందని, అందులో షర్మిల పావుగా మారారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు చూస్తే షర్మిల మీడియాతో మాట్లాడినా కూడా జగన్ తనకు ఆస్తులు పంచడం లేదని, అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. ఇదంతా పూర్తిగా వ్యక్తిగతం. ఈ వ్యవహారాలు సెటిల్ కావాల్సింది కోర్టులలో మాత్రమే. దీనిని బయటపెట్టి జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రక్రియ అయితే ఈపాటికే పూర్తయింది. ఎన్నడూ లేని విధంగా ఆయనకు 2024 ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. దాంతో జగన్ ప్రతిపక్ష హోదా కూడా కాకుండా పోయారు. ఆనాడు అన్న మాటలలో ఆస్తి వివాదాలు వచ్చాయి. సో ఇప్పుడు అవి కొత్తగా ఆరోపణలైతే కావు. ఇప్పుడైతే వ్యవహారం మరింత ముదిరి కోర్టు దాకా పోయింది. అయితే మాత్రం జగన్కి రాజకీయ నష్టం ఏమైనా ఉంటుందా అంటే, ఆయన పూర్తిగా నష్టం చూసే ఉన్నారు. కొత్తగా ఉండేది ఏముంటుంది అని అంటున్నవారు ఉన్నారు. 2024 ఎన్నికల వేళనే ఆ అస్త్రాన్ని షర్మిల సహా విపక్షాలు జగన్ మీద ప్రయోగించాయి. తల్లిని చెల్లెలను ఇంటి నుంచి పంపించేస్తారని కూడా ఘాటైన విమర్శలు చేశారు. వాటిని విన్న జనాలు కూడా ఇవన్నీ మామూలే అనుకున్నారో, లేక ఆ ప్రభావం కూడా పడి మొత్తానికి మొత్తం ఓడించారో తెలియదు. కానీ ఫలితం అయితే జగన్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కొత్తగా పోయేదేమీ లేదు. జగన్ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా 40% ఓట్ షేర్ వచ్చిందంటే వాటిని పట్టించుకొని వారే ఎక్కువ ఉన్నారని అర్థం అంటున్నారు. రేపటి రోజున కూటమి ఫెయిల్యూర్స్ కనుక కలిసి వస్తే ఆ 10% ఓట్లు ఇటు టర్న్ అయితే వైసీపీకి రాజకీయ లాభం కూడా కలగవచ్చని అంటున్నారు. ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె పార్టీ కాంగ్రెస్, దానికి అధినాయకత్వం ఉంది. హైకమాండ్ నిర్ణయం మేరకే ఆమె నడుచుకోవాలి. అక్కడ సొంత అజెండా అనేది అస్సలు ఉండదు. ఏపీలో చూస్తే వైసీపీ నుంచి వలసలు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి, కానీ అవి జనసేన టీడీపీల వద్దకే ఆగిపోతున్నాయి తప్ప కాంగ్రెస్ వైపుగా రావడం లేదు. ఒక బలమైన నాయకుడు ఎవరూ ఈ వైపుగా తొంగి చూడడం లేదు. ఆ విధంగా కాంగ్రెస్ చీఫ్గా ఆమె తన నాయకత్వ దక్షతలను పరీక్షించుకోవాల్సి ఉంది. మరోవైపు కూటమి మీద ఈ 4-5 నెలల్లో పోరాటం ఎంత మేరకు చేస్తారన్న చర్చ ఉండనే ఉంది. షర్మిల జగన్ని టార్గెట్ చేస్తున్నారన్నది కూడా జనాల్లో ఉన్న ప్రచారంగా చెబుతున్నారు. అది మరింతగా ఎక్కువైతే మాత్రం అది షర్మిలకే నష్టమని అంటున్నారు. కాంగ్రెస్ రాజకీయ అజెండా ఎక్కడ ఉంది అని కూడా అటు పార్టీ జనాలు, ఇటు జనాల నుంచి ప్రశ్నలు ఎదురు అవ్వచ్చు. ఇక జగన్ మీద రేపటి రోజున షర్మిల ఏ విమర్శలు చేసినా వాటిలో చిత్తశుద్ధి కంటే సొంత కక్షలే ఉన్నాయని జనం ఇంకా గట్టిగా నమ్మే ఛాన్స్ ఉంది. అందుకే జగన్ మాదిరిగా షర్మిల కూడా ఈ ఇష్యూని కోర్టు ద్వారానే సెటిల్ చేసుకోవడం బెటర్. ఎంతసేపు అన్న అన్యాయం చేశారు ఆస్తులు అంటూ ఆమె మీడియా ముందు మాట్లాడితే అది కాంగ్రెస్కి, ఆమెకి కూడా తీరని నష్టమే చేకూరుస్తుందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో విపక్షాల మధ్య కీచులాటలన్నీ అధికార కూటమికే కుషీనిస్తున్నాయని అనుకోవాల్సి ఉంది.